భక్తులారా జనవరి మూడవ తారీఖు మంగళవారం ద్వాదశి అలాగే కృత్తికా నక్షత్రం ఇది ఎంతో ఎంతో విశేషమైనటువంటిది మరుసటి రోజు ముక్కోటి ఏకాదశి మరుసటి రోడే ద్వాదశి తిథి మంగళవారం కృత్తికా నక్షత్రం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి వారం అలాగే కృత్తికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం కృత్తిక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే కనుక వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది సంతానం కావలసిన వారికి సంతానం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే రియల్ ఎస్టేట్ భూమికి సంబంధించినటువంటి ఏవైనా వివాదాల ఉన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి అలాగే సర్పదోషాలున్నా కూడా తొలగిపోతాయి అలాగే రుణ సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజు ఏం చేయాలి అంటే ఉదయాన్నే లేవని స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఏకాదశి వ్రతం ఉన్నవారు ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్తారు కదా ఆలయానికి వెళ్తారు కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఉంటే కనుక వెళ్ళి పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వీటితో అభిషేకం చేయించండి అలాగే ఇంకా విశేషంగా అభిషేకం చెప్పాలంటే ఒక లీటరు పావు ఆవు పాలు తీసుకోండి అందులో కిలో బెల్లం చక్కగా దంచి కలపండి అలాగే గుప్పడి మిరియాలు ఎవరికైతే ఏ సమస్య ఉందో వారే స్వయంగా వారి స్వహస్తాలతో గుప్పడి మిరియాలు తీసుకొని ఒక రోల్లో రోకట్లో కానీ చక్కగా దంచి లేదా మిక్సీలో పట్టి పౌడర్గా చేసి ఆ పాలల్లో కలపండి పాలల్లో కలిపి స్వామివారికి అభిషేకానికి తీసుకెళ్ళండి ఇంకా ఈరోజు చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి దీపారాధన చెప్తున్నాను శ్రద్ధగా వినండి నాలుగు మట్టి ప్రమేదలు తీసుకొని రెండు మట్టి ప్రమిదల్లో తెల్ల ఉప్పు సన్న ఉప్పు అయినా సరే లావు ఉప్పైనా సరే వెయ్యండి వేసిన తర్వాత ఆ ఉప్పు పైన ఆరు మిరియాలు ఇంకొక ప్రమిదలో ఆరు మిరియాలు ఇంకొక ప్రమిదలో ఆరు మిరియాలు ఆ ప్రమిదలపై ఇంకొక ప్రమిద పెట్టండి పెట్టిన తర్వాత అందులో నెయ్యి వేయండి నెయ్యి వేసిన తర్వాత ఈ మధ్య మనకు మార్కెట్లో చాలా ఎరుపు వత్తులు దొరుకుతున్నాయి ప్రయత్నం చేయండి దొరుకుతాయి ఖచ్చితంగా ఆ ఎరుపు వత్తులు ఆరు వత్తుల్ని ఒకటిగా చేయండి ఆరు వత్తుల్ని చక్కగా ట్విస్ట్ చేస్తే కనుక ఒకటి అవుతుంది ఒక దీపంలో ఒక వత్తి ఇంకో దీపంలో ఇంకో వత్తి వేసి స్వామివారికి గుమ్మానికి ఇరువైపులా పెట్టి పెట్టి దీపారాధన చేయండి స్వామివారికి అభిషేకం చేయించండి తర్వాత ఇంకా వీలైతే కనుక దానిమ పండ్ల రసంతో లేదా పుచ్చకాయ పండు రసంతో లేదా ఆల్బ పండ్లు ఉంటే ఎరుపు వర్ణం కలిగినటువంటి రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవైనా సరే అవి తీసుకొని చక్కగా మిక్సీలో చక్కగా రసంగా చేసి అభిషేకానికి తీసుకెళ్ళాను వీలైతే కనుక స్వామివారికి అభిషేకం చేయించండి తర్వాత వీలైతే కనుక స్వామివారికి ఎరుపు వర్ణం కలిగినటువంటి వస్త్రం కట్టించండి అలాగే ఎరుపు వర్ణం కలిగినటువంటి పుష్పాలు చాలా ఉన్నాయి రెడ్ కలర్ ఫ్లవర్స్ అవి మాలగా చేసి స్వామివారికి సమర్పించండి అలాగే అర్చన అర్చన కూడా ఎరుపు పుష్పాలతోటే చేయించండి మంగళవారం కొత్తికా నక్షత్రం చాలా విశేషమైనటువంటిది అలాగే ధూపం దీపం నైవేద్యం మరి భక్తులారా స్వయంగా స్వామివారికి నైవేద్యం మీరు సమర్పించాలంటే కనుక బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ హల్వా అలాగే క్యారెట్ హల్వా ఇది చేసి స్వామివారికి నైవేద్యంగా తీసుకెళ్ళండి స్వామివారికి సమర్పించిన అలాగే స్వామివారి హారతి కూడా అవుతుంది హారతి కాగానే అక్కడే కూర్చొని స్వామివారి యొక్క కవచమే కానీ సుబ్రహ్మణ్య కవచమే కానీ లేదా భుజంగ స్తోత్రమే కానీ పారాయణం చేయాలి ఎన్నిసార్లు అంటే ఆరుసార్లు పాలని చేయండి లేదా మూడు సార్లు పారణ చేసినా చాలు అలాగే భక్తులారం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఇంకా గ్రహ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి రుణ సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అంటే కనుక మీకు ఒక చిన్న చిటకా చెప్తున్నాను ఒక పేపర్ తీసుకోండి పేపర్ తీసుకొని అందులో మీ అరచేయికి ఎంత ఉప్పు వస్తే కనుక ఉప్పే కానీ సన్న ఉప్పే కానీ ఆ పేపర్లో వేయండి వేసిన తర్వాత ముప్పై ఆరు మిరియాలు కూడా ఆ ఉప్పులో వేయండి అలాగే ముప్పై ఆరు లవంగాలు కూడా ఆ పేపర్లో వేసి చక్కగా ఆ పొట్లం కట్టండి పొట్లం కట్టిన తర్వాత స్వామివారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత గంట కొట్టే ప్రదేశం ఉంటుంది స్వామివారికి ఎదురు కానీ గంట ఉంటుంది అక్కడ నిలబడి చేలో ఆ పొట్లం పట్టుకొని మనసులో కోరిక చెప్పుకొని చక్కగా ముప్పై ఆరు ప్రదక్షిణలు చేయండి ముప్పై ఆరు ప్రదక్షిణలు ఎందుకు అంటే శనిముఖుడు కదా ఆరుముఖాలు గలవాడు ఆరు ఆరులో ముప్పై ఆరు అంటే ఒక్కొక్క స్వామివారికి ఆరు ప్రదక్షిణ చేసినటువంటి అట్లా మనసులో ఓం శ్రీ షణుముఖాయ నమ ఓం శ్రీ షణ్ముఖాయ నమ ఓం శ్రీ షణుముఖాయ నమ అనే నామాన్ని చేస్తూ చేతుల్లో చక్కగా పట్టుకుని ముప్పై ఆరు ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క గుమ్మానికి ఇరువైపులా లేదా ధ్వజస్తంభం ఉంటే గనగా ఆ ధ్వజస్తంభం దగ్గర వదిలిపెట్టాను వదిలిపెట్టిన తర్వాత చక్కగా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని మనసులో స్వామివారికి కోరిక చెప్పుకొని మరి భక్తులారా ఆలయం కొందరికి సమీపంలో ఉంటుంది కొందరికి ఉండదు మరి ఇంట్లో నేను ఆ పూజ చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు నేను ఇందాక దేవాలయంలో ఏ విధంగా దీపారాధన చేయాలని చెప్పినాను మట్టి ప్రమిదలలో ఉప్పులు మిరియాలు ఉప్పు మిరియాలు వేసి దానిపైన ప్రమిద పెట్టి ఆరు వత్తుల్ని ఒకటిగా చేసి ఆవునితో దీపారాధన ఇవన్నీ కూడా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి ఫోటో ఉంటే కనుక ఇలాగే దీపారాధన చేయండి స్వామివారికి పుష్పాలతో అర్చన చేయండి తర్వాత స్వామివారికి యథాశక్తి నైవేద్యం ఇందాక నేను అభిషేకం గురించి పాలు చెప్పాను కదా బెల్లము ఆవు పాలు అలాగే మిరియాల పొడి కొద్దిగా మీ ఇంట్లో అందరూ కూడా ఖచ్చితంగా ప్రసాదాన్ని తీసుకోవాలి అంతే చిన్న గ్లాసుడంతా కూడా చేసినా సరిపోతుంది అంతా స్వామివారికి నైవేద్యం పెట్టాలి అలాగే వడపప్పు అలాగే చలివిడి ఇది నైవేద్యంగా వారికి సమర్పించండి అలాగే ఇంట్లోనే అక్కడే కూర్చొని స్వామి వారికి కవచమే కానీ కరావలం స్తోత్రమే కానీ భుజంగ స్తోత్రమే కానీ ఏదైనా సరే మీ సమయాన్ని బట్టి మీ శక్తిని బట్టి పారాయణించేయండి ఆ రోజంతా కూడా వీలైన వారు ఉపవాసం ఉండండి అంటే ఉపవాసం ఉండే పాలు పండ్లు తీసుకోవచ్చు కానీ గింజలు ఉన్నటువంటి పండ్లే తీసుకోవాలి అరటి పనులలో గింజలు ఉండవు అరటి పండ్లు అస్సలు కూడా తినకూడదు అలాగే ఇప్పుడు వచ్చేటువంటి మాసంలో ద్రాక్షలు వస్తుంటాయి ద్రాక్షల్లో గింజలు ఉంటాయి ఆ పండ్లు కూడా తినకూడదు దానిమ్మ పండే కానీ ఇంకా మీకు తెలుస్తుంది ఏ పండ్లలో గింజలు ఉంటాయో ఆ పండ్లే తినాలి ఆవు పాలే స్వీకరించాలి ఎందుకంటే పాలాభిషేక పరుడు పాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి చాలా చాలా ఇష్టం కూడా పాలు పండ్లపైన ఉంటే కనుక ఖచ్చితంగా అనుగ్రహం లభిస్తుంది మరి భక్తులారా ఆ రోజు సాయంత్రమే రాత్రే పరిపూర్ణంగా భోజనం చేయాలి నిత్యం కూడా మధ్యాహ్నం మనం పప్పు అన్నం కూర పచ్చడి అన్ని సహా పెరుగు సహా తింటాం కదా ఆ రోజున రాత్రి అలా భోజనం చేయాలి రాత్రి భోజనం చేయాలి మరి మరుసటి రోజు ఏం చెయ్యాలి అంటే మనం ఇంట్లో మట్టి ప్రమదంలో ఉప్పు వేశాము మిరియాలు వేశాము దీపారాధన కూడా చేసాము ఆ ఉప్పు మిరియాలు ఏం చేయాలి అంటే మరుసటి రోజు ఉదయాన్నే స్నాన సంకల్పాలను కూడా పూర్తి చేసుకొని ఇంట్లో మామూలు దీపారాధన ప్రతినిత్యం కూడా మనము మాణిక్యాలలో కుందుళ్ళలో దీపారాధన చేస్తాం కదా చెమ్మెళ్ళలో అలా దీపారాధన చేసి ఆ ఉప్పు మిరియాలు ఉన్నటువంటి ప్రమిద దానిపైన పెట్టినటువంటి ప్రమిద ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసేది రెండు కూడా వేసేసి మీ ఇంటి ముందర గుమ్మం ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా సింహద్వారం దగ్గర వచ్చి నిలబడి ఎడమసేలు పట్టుకుని కబడతో సహా మూడుసార్లు సవ్యంగా మూడుసార్లు అపసవ్యంగా తిప్పేసి మీ ఇంటి కంపౌండ్ వాళ్ళ అవతల చెత్త కొన్ని ఖచ్చితంగా ఉంటుంది అక్కడ పడేసి ఇంటికి వచ్చే ముందే కాలు కడుక్కొని ఇంటికి వచ్చాడు ఎటువంటి దిష్టి దోషాలున్నా కూడా గ్రహ దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలిగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారికి సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది రుణ సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి మంగళవారము ద్వాదశి కృత్తికా నక్షత్రం మంగళవారం కృత్తికా నక్షత్రం రావడం చాలా అరుదుగా కలిసి వస్తుంది కాబట్టి ఈరోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి సేవలు తరించి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి